స్నేహితులారా, ఇది వినండి. యేసయ్య చెప్పిన ఈ ఉపమానం అర్థం చేసుకోండి. అన్యులంతా ధన్యులవుతున్నారు, ఏర్పరచబడిన వారు ఎక్కడో ఉంటున్నారు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులున్నారు. ఆ తండ్రి ఒక కుమారుని పిలిచి, వెళ్ళి ద్రాక్ష తోటలో పనిచేయి అన్నాడు. ద్రాక్ష తోటకెళ్ళి నీవు పనిచేయుము కుమారుడు అని చెప్పిన తండ్రి కతరు నేను వెళ్ళనన్నాడు. ద్రాక్ష తోటకెళ్ళి నీవు పనిచేయుము కుమారుడు అని చెప్పిన తండ్రి కతరు నేను వెళ్ళనన్నాడు. మనసు మార్చుకున్నాడు, పనులు చేసి వచ్చాడు. మనసు మార్చుకున్నాడు, పనులు చేసి వచ్చాడు. ఈ దేవుని మాటలు మేము వినము అని మొండికేసేవారే మనసు మార్చుకుని ఇప్పుడు యేసుక్రీస్తు సాక్షులుగా ఉండి అలు పెరుగుకుండా ఆయన పనిచేస్తున్నారు. ఆ తండ్రి మరో కుమారుణ్ణి పిలిచి, వెళ్ళి ద్రాక్ష తోటలో పనిచేయి అన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు మా తండ్రి అని చెప్పుకుంటూ, ఆ తండ్రి చెప్పినట్లే చేస్తామని ఒప్పుకుంటూ తండ్రి చిత్తం నెరవేర్చని వారు ఈ కోవకు చెందినవారే. స్నేహితులారా, మీరు ఏ కోవకు చెందినవారు?